ఆగస్టు నెలలో అమావాస్య తరువాత మిథున రాశి వారి యొక్క ఫలితాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమావాస్య తరువాత ఈ మిథున రాశి వారికి అమావాస్య తరువాత కొన్ని రకాల విపరీతమైనటువంటి మార్పులు చేర్పులు కూడా చోటు చేసుకునే సందర్భాలు ఉంటుంటాయి. గతంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇబ్బందులు ఉద్యోగాల విషయంలో తప్పిపోతూ ఉంటాయి. భగవంతుని యొక్క అనుగ్రహం చేత కాస్త భిన్నమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకుంటూ ఉంటారు. అయితే అమావాస్య తర్వాత కొన్ని కొన్ని ముఖ్య విషయాల్లో ముఖ్యంగా దగ్గర వ్యక్తులతో వ్యవహరించే సందర్భంలో చాలా జాగ్రత్తగా పరిమితితో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారితో వాదన పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీ యొక్క పరిధిలోనే మీరు ఉంటూ మీ ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక తోటి వ్యక్తులతో కావచ్చు, విద్యార్థులు కావచ్చు, విద్యార్థులతో కావచ్చు, ఒకరిని ఒకరు సహకరించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈ జూలై మాసంలో విద్యార్థులు తమ యొక్క చదువుల విషయంలో అంకిత భావంతో ఉండే ప్రయత్నం చేస్తూ ఉండాలి. చదువులంటే గౌరవంతో వ్యవహరిస్తూ ఉండాలి. ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్య సాధనకు మీరు ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంతేకాకుండా విద్యార్థులు కావచ్చు, పిల్లలు కావచ్చు, కుటుంబ విషయాల్లో, వ్యక్తిగతంగా సంఘపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో పెద్దవారిని గౌరవించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీ యొక్క అభివృద్ధికి, మీ యొక్క బాగోగులకు పెద్దవారు ఇచ్చేటటువంటి సలహాలను గౌరవించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్ణయాల విషయంలో తొందరపడకూడదు, ఆతృతతో ఆలోచనలు చేయకూడదు, తాపత్రయంతో నిర్ణయాలు ఎటువంటి పరిస్థితులు కూడా తీసుకోకూడదు. అలాంటి పరిస్థితుల్లో కనుక తాపత్రయపడినా తొందరపడినా అవి తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీసే ప్రమాదాలు కూడా ఉంటుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచనలు చేస్తూ నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని కొన్ని సమస్యలకు మీరు మధ్యవర్తిత్వం వహించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. చర్చలు కావచ్చు, ఒప్పందాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇలా వివిధ రూపాల్లో ఈ మధ్యవర్తిత్వాలు చేసే సందర్భంలో నిజాయితీగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయాలి. లేనట్లయితే ఎవరైతే మధ్యవర్తిత్వానికి పిలిచినటువంటి వ్యక్తులుంటారే వారే మిమ్మల్ని విమర్శల పాలు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాయి. ముందుగానే ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని మాత్రమే మధ్యవర్తిత్వం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాలు ఏవైతే ఉంటాయో ఈ మాసంలో మీకు అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. స్నేహితులతో కూడి, బంధువులతో కూడి వివిధ రకాల కార్యక్రమాల్లో, సరదా కార్యక్రమాల్లో కూడా పాల్గొనేందుకు అవకాశాలు ఈ మాసంలో ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా ప్రేమ విషయంలో కనుక ఆలోచన చేసినట్లయితే యువకులు, యువతీ యువకులు ప్రేమ సంబంధమైనటువంటి అంశంలో జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుండాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయాలి. మీ తల్లిదండ్రులు మీపైన ఎన్నో రకాల ఆశలను నిలుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మీ తల్లిదండ్రులను మోసం చేయకుండా వారిని మీకున్న మీపైన ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో యువతి యువకులు తమ యొక్క స్నేహ విషయాల్లో ఎదుటి వారిని మోసం చేయకుండా ప్రవర్తన చేస్తుండాలి. నిజాయితీతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు మరింతగా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. వ్యక్తిగత జీవనంలో ఆదాయ మార్గాలను పెంచుకునేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో కలిసి వస్తూ ఉంటాయి. వ్యాపార జీవనంలో చక్కని అభివృద్ధి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇతరమైనటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి ప్రముఖుల మధ్య గట్టి పోటీ కూడా ఏర్పడి భగవంతుడు మీపైన మీకు నమ్మకాన్ని పెంచేటటువంటి విధంగా ఆయన సహకరిస్తుంటారు. తద్వారా గొప్పనైనటువంటి ఖ్యాతిని మీరు సాధించుకునేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. మిథున రాశి వారులకు ఈ మాసంలో కనుక చూసినట్లయితే వ్యక్తిగత విషయాల్లో మీకున్నటువంటి మాట తీరుకు ఎదురులేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. మంచి మంచి వార్తలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలు ఉంటూ ఉంటాయి. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు కూడా మీకు అనుకూలమయ్యేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఇక ఈ మాసంలో భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల్లో, కొనుగోలు వ్యవహారిక విషయాల్లో, లేదా వాటికి సంబంధించినటువంటి చర్చా కార్యక్రమాల్లో ఒక దగ్గర కూర్చొని మాట్లాడేటటువంటి సందర్భాలు కూడా ఈ మాసంలో ఉండబోతూ ఉన్నాయి. మిథున రాశి వారి యొక్క గోచార ఫలాలు
మనం జాగృతగా గమనించినట్లయితే ఈ మాసంలో మీ యొక్క పనులు స్వంత పనులు ఏవైతే ఉంటారో అవి మీరే స్వయంగా వాటిని చేపట్టడం పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమైనటువంటి పనులు బాధ్యతలు ఇతరులకు అప్పజెప్పకుండా స్వయంగా మీరే వాటిని నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమైనటువంటి పనుల మీద మీకున్నటువంటి ఆసక్తి మీకున్నటువంటి అవసరాలు ఏవైతే ఉంటుంటాయో ఎదుటి వారికి అంతగా అది పట్టును నిలిపేటటువంటి అవసరం ఉండదు. మీకున్నటువంటి ఆలోచన ఆసక్తులు ఎదుటి వారికి ఉండకపోవచ్చు. కాబట్టి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా స్వయంగా మీరే చేపట్టడం పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో విపరీతమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. వెంటనే వాటిని నియంత్రించుకుంటూ ఉండాలి. చేసేటటువంటి ఖర్చు ఉపయోగమా లేదా అనేటటువంటి విచక్షణను కూడా మీరు కలిగి ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏవైతే అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటుంటాయో అనవసరమైనటువంటి వ్యవహారిక విషయాలు ఉంటుంటాయో ఎటువంటి పరిస్థితుల్లో ఆలోచన చేయకుండా తక్షణమే వాటిని నివారణ చేసే నియంత్రణ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ముఖ్యమైనటువంటి విషయాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కానీ అజాగ్రత్తగా ఉండేటందుకు ప్రయత్నం ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు. అలా చేసినట్లయితే ఆ నష్టాల నుండి మిమ్మల్ని బయటపడే సందర్భాలు ఎటువంటి పరిస్థితుల్లో కుదరకపోవచ్చు. మిమ్మల్ని కాపాడేటటువంటి వ్యక్తులు కూడా ఎవరైనా ఆ సమయంలో మీకు సహకరించినటువంటి సందర్భాలు ఉంటుంటాయి. కాబట్టి ఈ యొక్క వ్యక్తిగత పనుల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక బద్ధకం వలన కొన్ని అవకాశాలు దూరం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కొన్ని అవకాశాలను కూడా కోల్పోతారు. తర్వాత ఎంత ప్రయత్నం చేసినా ఆ అవకాశాలు గుర్తింపు గౌరవాలు హోదాలు మీరు సాధించుకునేటటువంటి పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండకపోవచ్చు. తద్వారా మీకు రావలసినటువంటి అవకాశాలు ఇతరులకు వెళ్ళిపోయి వారికి ఉపయోగకరంగా మారేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండేందుకు మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక మిథున రాశి వారు తమ తమ అభివృద్ధి కోసమే చేసుకోవాల్సిన పరిహారాల విషయంలో కనుక చూసినట్లయితే దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చదువుకోవటం, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం వినటం కానీ పారాయణం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ మాసంలో అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే విద్యార్థులు కాస్త రెండు రోజులకు ఒకసారో మూడు రోజులకు ఒకసారో కాస్త రోజు కొన్ని మొలక వచ్చినటువంటి పెసలు తినటం కానీ లేదా వాటిని తమ యొక్క ఆహార జీవనంలో అలవాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఈ మాసంలో మీరు సాధించుకునే సందర్భాలు ఉంటూ ఉంటాయి. మిథున రాశి వారు అమావాస్య తర్వాత తమ తమ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆహార నియమాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఆహార విహారాదుల్లో కనుక ఇబ్బందిగా మీరు వ్యవహరిస్తూ ఉంటే అది అనవసరమైనటువంటి ఖర్చులకు కూడా దారితీసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యమైనటువంటి విషయాల్లో గుడ్డిగా ఎవరిని విశ్వసించకుండా నమ్మకుండా మీరే వాటిని జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక మిథున రాశి వారు తమ తమ అభివృద్ధి కోసమే చేసుకోవాల్సిన పరిహారాల విషయంలో కనుక చూసినట్లయితే దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చదువుకోవటం, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం వినటం కానీ పారాయణం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ మాసంలో అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే విద్యార్థులు కాస్త రెండు రోజులకు ఒకసారో మూడు రోజులకు ఒకసారో కాస్త రోజు కొన్ని మొలక వచ్చినటువంటి పెసలు తినటం కానీ లేదా వాటిని తమ యొక్క ఆహార జీవనంలో అలవాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఈ మాసంలో మీరు సాధించుకునే సందర్భాలు ఉంటూ ఉంటాయి. ఇవి ఈ ఆగస్టు నెలకు మిథున రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు. స్వస్తి.